కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో వరి కోతలు పూర్తి చేసుకున్న రైతులు ధాన్యం విక్రయాల కోసం ఎదురు చూస్తున్నారు. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో పక్షం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ చేసుకున్నారు. జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు కొనుగోళ్లు మొదలు కాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. తేమ శాతం 17 మించకూడదనే నిబంధన పాటించేందుకు నిత్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోస్తున్నారు. ఇప్పటి వరకు తూకం వేయకపోవడం వల్ల ధాన్యం రాసులతో కొనుగోలు కేంద్రాలు నిండిపోయాయి. గన్ని సంచులు కేటాయించకపోవడం వల్ల కొనుగోలు మరింత ఆలస్యం కానుందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి కోసి 15 రోజులు అవుతుంది. వచ్చి వస్తురు చూస్తురు వెళ్ళిపోతురు. ఎప్పుడు చూస్తారంటే వస్తాం, ఇక పండగ తర్వాత వస్తామని అన్నారు. మళ్ళీ రావట్లేదు. చూసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేదు, లైటింగ్ ఫెసిలిటీస్ లేదు. వాటిని కుప్పనొక్కుతున్నాం, మళ్ళీ నేర్పుతున్నాం. ఇక్కడ 15 రోజుల నుంచి కోసి ఇక్కడ ఆరబెట్టిన వదిలేండినాయి, మేచరచ్చినాయి. మేచరచ్చి చూసిర్రు, మళ్ళా పట్టినాం. పట్టు అన్నారు, ప్యాడిల్ క్లీనర్ అందజేసిర్రు. ప్యాడిల్ క్లీనర్తో కూడా పట్టినాం. ఇప్పటికీ 4 డేస్ నుంచి అమలులో వచ్చున్నారు. బారదాని వచ్చున్నది. ఇక్కడ కూడా ఎవరి అధికారి రాలేదు. ఇక్కడ మిల్లు ఆడట్లేదని, మిల్లు వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరని ఇప్పటి 4 డేస్ నుంచి ఎవరు చూపుతలేరు. 15 రోజులు అయింది కోసి, ఏం వచ్చుండే, ఎవరు అత్తలేరు. బారదాని రాలే, ఇవి పరదలు లేవు. వర్షం పడుతుంది, కుప్ప పోసుకుంటా ఎప్పుతున్నాం. అచ్చు లేరు, చూసేవాళ్ళు లేరు.